రాజశేఖర్ రెడ్డి ఆలియాస్ డాలర్ బాయ్ తన ప్రెజర్ మూలంగానే నేను 139 మెంబర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ లో కూడా కొంతమంది పేర్లు డబల్ డబల్ వచ్చాయి అలా 139 వరకు వచ్చాయి ఇందులో నేను కొంతమందికి సంబంధం లేదు నేను వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకు ఇందులో పెడుతున్నారు అరెస్ట్మెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్మెంట్ గాను రేప్ చేసిన వాళ్ళని రేప్ చేసినట్టు గాను మనం కేసు పెడదాం అని చెప్పేసి నేను చెప్పాను దానికి అతను నన్ను ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ చేసి ఒక సైకో లాగా తన ల్యాప్టాప్ లో తను ఇంతకు ముందు చేసిన మర్డర్ల గురించి ఇంతకు ముందు చంపిన అమ్మాయిల బాడీ పార్ట్లను చూయించి మా ఇంటికి తీసుకెళ్లి అక్కడ సిక్కు వాళ్ళతో మాట్లాడి మా ఫ్యామిలీని చంపిస్తామని చెప్పి బెదిరించి మరి ఈ ఎఫ్ఐఆర్ పెట్టించారు దాని మూలంగా ఇందులో నేను చెప్పాను ఇందులో చాలా మంది ఫేక్ అంటే వాళ్ళు చేయలేదు అనవసరంగా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది నా మూలంగా అని చెప్పేసి నేను గొడవ చేశాను దానికి అతను నన్ను చచ్చేంత వరకు కొట్టాడు ఆ పెయిన్తోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్లోను ప్రతి ఒక్కటి మాట్లాడేది తను చెప్పిన గైడెన్స్ మూలంగానే తను చెప్పిన మాటలే ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి నైట్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మీడియా ముందుకు తీసుకెళ్లాడు నాకు జరిగింది మొత్తం వాస్తవమే కానీ ఇందులో కొంతమంది మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను అయినా అది నన్ను చంపేసిన బెదిరించి చంపడానికి కూడా ప్రయత్నించాడు ఆ సిచ్యువేషన్ నుండి నేను బయటికి రావడానికి నేను చాలాగా ప్రయత్నించాను మా అమ్మ వాళ్ళని అడ్డు పెట్టుకొని నన్ను ఇంకా నరక యాతనలు నాకు నరకం వచ్చేలాగా చేశాడు పరిస్థితిలో అందులో నుండి బయటపడడానికి నేను ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి ఏ కాల్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి నేను బాత్రూంకి వెళ్ళినా కూడా బాత్రూం ముందు ఉండి కాపల కాసు మరి ఎంత నరకం అనేది నాకు అంతకు ముందు నాకు 50% నరకం అనుభవిస్తే ఇతని దగ్గర 50% అనేది నరకం నాకు జరిగింది అందుకొరకే ఇందులో నేను కుమారన్న కుల పెద్దలు మా అమ్మ నాన్నలు అన్నయ్య వీళ్ళందరూ కలిసి డిస్కషన్ జరిగి జరిగింది మొత్తం నేను వివరించి చెప్పాను అన్నయ్య నాకు నాకు అన్యాయం జరిగింది నా వీడియోలు ఫోటోల మూలంగా నాకు బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి అని చెప్పి మాత్రమే నేను న్యాయం కోసం ముందుకు వచ్చాను అది నాకు వీళ్ళ మూల నుండి నాకు ప్రాణహాని ఉంది నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది దీంట్లో చేసిన ఫోటోలు వీడియోస్ మూలంగా ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనం చేసిన వాళ్ళ మూలంగా నేను చెప్పాను నాకు దీని నుండి మాత్రమే నాకు వాళ్ళకు పనిష్మెంట్ కావాలని మాత్రమే నేను కోరుకున్నాను 139 మెంబర్స్ అయితే రేప్ చేయలేదు అందులో భాగాలు భాగాలుగా చేసి విభజించి అన్నయ్య కుమార్ అన్నయ్య వీళ్ళందరూ డిస్కషన్ చేసి నాకు ధైర్యం ఇచ్చి అమ్మ నేను చెప్పాను అన్నయ్య ఇప్పుడు నేను ముందుకెళ్తే వాళ్ళు నా మీద రివర్స్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పాను ఇది మొత్తం తను బలవంతంగా నన్ను కొట్టి మరి ఈ అవన్నీ చేశారు సో వాళ్ళకు నేను నా తరపున సారీ చెప్తున్నాను నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదనే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ నేను ఇప్పటికీ కోరేది ఒకటే నా ఫోటోలు వీడియోస్ డిలీట్ చేయండి దాని మీద యాక్షన్ తీసుకోండి నాకు అన్యాయం జరిగినట్టు ఏ అమ్మాయికి జరగకూడదనే నేను ముందుకొచ్చాను థ్యాంక్ యూ ఇందులో రేప్ చేసిన వాళ్ళు 50% నాకు సెక్సువల్ గా హరాస్మెంట్ చేశారు ఫోటోలు వీడియోస్ పంపించి నన్ను మెంటల్ గా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లు డివైడ్ చేశాము ఇందులో దీనికి సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా డివైడ్ చేసి మూడు విధాలుగా చేశాం అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండి వీళ్ళ సపోర్ట్ మూలంగానే నేను ముందుకు వచ్చాను దీన్ని ధైర్యంగా నేను చెప్పడానికి ఇదే నా లాస్ట్ ఫైనల్ గా నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్తున్నాను దయచేసి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను
నా ఫోటోలు నేనైతే ఏ మీడియాకి ఎవరికి నేను పంపించలేదు కానీ నా ఫోటోలు ఇంకా వైరల్ అవుతున్నాయి దయచేసి ఆ ఫోటోలు పెద్దగా చేసి చూపించకండి ప్లీజ్ నా పేరును కూడా మెన్షన్ చేయకండి పోలీస్ స్టేషన్ లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు దిశ అనే పేరే ఇచ్చాను కానీ నా పూర్తి డీటెయల్స్ తోను కంప్లైంట్ తీసుకున్నారు సో ఇప్పటి నుండి నా పేరు కూడా యూస్ చేయకండి డాలర్ బాయ్ అతను 3 నెలలుగా ఇంతకు ముందు తను అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆల్్రెడీ ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు ఒక పాప కూడా ఉంది వాళ్ళతో కూడా నేను మాట్లాడాను అతను ట్రాప్ అమ్మాయిల బిగ్ పాయింట్ ను తీసుకొని వాళ్ళని ముందు షో చేయడం నాకు అన్యాయం జరిగింది నేను కంప్లైంట్ ఇవ్వడానికి నేను నా ఫ్యామిలీ తో కూడా డిస్కషన్ చేసే టైం కూడా ఇవ్వలేదు జస్ట్ నేను నార్మల్ గా మాత్రం చెప్పాను నేను కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నా అన్నాను కానీ 139 మెంబర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి లేను అక్కడ నేను ధైర్యంగా ముందుకెళ్ళిన దేనికి అక్కడ మా ఫ్యామిలీని అక్కడ సిక్కుల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడించి అక్కడ వాళ్ళకు బెదిరింపు పెట్టేసి వాళ్ళని చంపేస్తున్నాం లేకపోతే నువ్వు ఇక్కడ జరిగింది ఇది అని చెప్పేసి అది చెప్పాలి అని చెప్పేసి అప్పుడు నాకు తలనొప్పి వచ్చిందని బయటికి రమ్మని చెప్పేసి బెదిరించినట్టు ఉంది నేను ఏం చెప్తో అది చేయాలని ముందుగానే నాకు గైడెన్స్ ఇచ్చి మా ఫ్యామిలీని చంపేద్దామని అక్కడ రెడీగా ఉన్నారు కాల్స్ అనేది తను దగ్గర నుండి తను ముందు మాట్లాడాడు తర్వాత నన్ను దగ్గర నుండి కొట్టి మరి బలవంతంగా మాట్లాడించాడు సర్టిఫికెట్లు అనేది నాకు ఇంత ముందు నా దగ్గరనే ఉన్నాయి తర్వాత 3 మంత్స్ నుండి నా దగ్గర లేవు అవి ఎవరి దగ్గరికి పోయాయి ఏంటి అని చెప్పేసి ఆ కంగారులో కూడా నేను ఉన్నాను తర్వాత వీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చారు సర్టిఫికెట్లు ఇప్పుడు ఈమ ఇందులో ఉన్న నిందితురాలు ప్లస్ డాలర్ బాయ్ కూడా పరిచయం ఉంది నేను ఒక జాబ్ త్రూ డాలర్ బాయ్ కి పరిచయం అయ్యాను ఇలా నేనే కాదు ఇంతకు ముందు సీసీఎస్ లో కూడా డాలర్ బాయ్ ఆలియాస్ రాజశేఖర్ రెడ్డి మీద కంప్లైంట్ కూడా ఉంది అమ్మాయిల పేర్లు అంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు నన్ను రేప్ చేస్తే మీ సిస్టర్ ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే వాళ్ళు ఫేక్ గా ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని నేను ముందే మెన్షన్ చేసి చెప్పాను అవును ఆ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకు సంబంధం లేదు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు తను ఫేమ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇది పబ్లిక్ కోసం చేశారు తన వాయిస్ తనకి మల్టీ లాంగ్వేజెస్ వచ్చు ఆల్రెడీ వేరే నయీం గ్యాంగ్స్టర్ నయీం కేసులో కూడా తన ఆడియో కాల్ ఉందని కూడా తనే చెప్పాడు ఈ మర్డర్ విషయంలో కూడా ఈ వాయిస్ నాదే అని చెప్పేసి తనే చెప్పాడు నాకు తెలిసి అయితే నేను ఇద్దరితో అయితే మాట్లాడాను ఒకటేమో సీసీఎస్ కంప్లైంట్ చేసిన రాధిక ఇంకోటి సుధామై అమ్మాయి ఒడిశా అమ్మాయి అమ్మాయికి ఒక పాప కూడా ఉంది తినతో తప్పకుండా